అణుబాంబ, ఆటం బాంబ, మందు పాత్ర, అద్ది ఎక్సా ఇవేవి కావు. సరికొత్త పెట్రోల్ బాంబు. ఎక్కడో గల్ఫ్ కంట్రీలో పేలవలసిన బాంబు మన గోదావరి జిల్లాలో పేలటం ఆశ్చర్యంగా ఉంది. మున్సిపాలిటీ దొడ్ల దగ్గర, గోదావరి బ్రిడ్జ్ పక్కన, కోటిలింగాల రేవులు, కోట గుమ్మం దగ్గర మీరిలా ఓళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున మన ఆఫీస్ ముందే ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది, స్టార్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ అయిపోయిందా? ఏది, నువ్వు ముందు కూర్చొని స్టార్ట్ చేస్తుండు, నేను వెనకాల కూర్చొని రిపేర్ చేస్తాను. కూర్చో కూర్చో, స్టార్ట్ అయ్యి, అద్ది అంతే. నా సరస్వం దారిపోసి రిపేర్ చేశాను, ఇప్పుడు చూడు, ఒక్క దెబ్బకి స్టార్ట్ చేస్తాను. బాసు, నీ కాళ్ళలో ఏదో పవర్ ఉంది బాసు. కాళ్ళలో కాదు, కడుపులో కరెంట్ ఉంది. వస్తాను బాసు. ఆఖరికి నా బతుకు మొబైల్ పెట్రోల్ బంక్ అయిపోయింది. బాసు నువ్వా? బల్లేమనుకున్నాను. ఇంకా నయ్యం బాంబు అనుకున్నావు కాదు. ఏంటి గురు వెతుకుతున్నావు? ఒక్క నా సన్ను నా కన్ను కప్పి తిరుగుతున్నాడు. వాడు గనక కనపడితే వాడి చిత్తడి చిత్తడి కింద కొట్టపోతే నేను చేస్తున్నది డ్యూటే కాదు, నా చేతిలో ఉంది లాటేగా. గురు, ఏదైనా ఇంట్రాకేషన్? అవునరా, టాప్ సీక్రెట్, ఎవరితో చెప్పొద్దు. ఈ ఊళ్ళో ఎవడో ఒకడు బాంబులతోటి రైళ్లు, గుళ్ళు, జైళ్లు పేల్చేస్తున్నాడు. వాడిని పట్టుకోవాలి. బాంబులు చెడుతో మనకి ఎందుకు భయ్యా? ఏంట్రా భయపెడుతున్నావా? ఒరేయ్, వాడి నుంచి నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నీకేం తెలుసురా? వాడి టోపీకి చిల్లులు పడ, వాడి కోటు కాలిపోను, వాడి బుట్లు బొగ్గులవ్వా, వాడి ఫోటో పాకీ దొడ్లో పెట్ట, వాడి ముక్కుతో రోడ్డు మీద గీతలు గీయించా. వాడు దొరకాలి కానరే. గురుగారు, ఎందుకంటే అనవసరంగా వాడిని తిడతారు. ఆడిని తిడుతుంటే నన్ను తిడుతున్నట్టు ఫీలింగ్ గా ఉంది. ఆడు మీ మాటలు విన్నాననుకోండి, మీ మీద కూడా వేయచ్చు బాంబు. పట్టుకో. అరే ఏంట్రా నన్ను భయపెడుతున్నావా? నేను చచ్చినా భయపడనరా? రే రే రే, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా? చేస్తాను. అయిపోయి ఏంట్రా? పొత్తు గురుగారు, నాకు సిగరెట్ అంటే భయం, అక్కిపోలంటే హడల్. మా తాత చుట్టు కాల్చిపోయాడు, మా నాన్న సిగరెట్ కాల్చిపోయాడు, మా తమ్ముడు బీడి కాల్చిపోయాడు, మా అక్క చీరంటుకుపోయింది, నా చెల్లి హుక్కా తగడితో లేచిపోయింది. అందుకే వస్తాను. సెంటిమెంటల్ ఫూల్. ఆ ఏంటి గురు, ఏమైనా ఆచూకీ దొరికిందా? ఎక్కడ్రా, ఆ ఎదవెవడో మూడో కంటికి తెలియకుండా తిరుగుతున్నాడు రా. వారం రోజుల క్రితం గోదావరి స్టేషన్ లో టాయిలెట్లు, మొన్న మారంపూడి జంక్షన్ లో, నిన్న పబ్లిక్ పైకెళ్ళలో. వాడు దొరక్కపోడు, వాడిని ముక్కలు ముక్కల కింద డింగిల్ డింగిల్ చేసి, టుంగిల్ టుంగిల్ చేసి, బోన్స్ పులుసెట్టుకొని, స్ట్రా వేసుకొని తాగుతా. ఆల్ది బ్లాస్ట్. రే, కూల్ డ్రింక్ తాగరా, మనసు బాగలేదు. వద్దు గురు. ఆగరా, నాకు యూరిన్ ప్రాబ్లం. ఏయ్ తిరిగి వస్తుంది, తాగబాయ్. వద్దు గురు. ఆగమంటే తాగబాయ్. తాగు, ఆగరా. ఏంట్రా సగం తాగి వదిలిపెడతావు? తాగ. వద్దు గురు. ఆగరా, అర్జెంట్ గురు. ఆగరా. అరే అరే అరే, బతిమిలాడి తాగమన్నా తాకుండా వెళ్తున్నాడంటే ఆహా ఉంది. రే, నన్ను తప్పించుకోలేవురా. ఐ విల్ ఫాలో, ఐ విల్ ఫాలో. నా చేతులు తప్పించుకుంటారు నువ్వు. కమాన్ సార్, నా పేరు నీలకంఠం, హెడ్ కానిస్టేబుల్ని. ఇన్నాళ్ళు జరిగిన ఫైర్ బ్లాస్టింగ్స్ వీడే కారణం. వీడిని ఎక్కించుకుని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ రండి. మధ్యలో ఎక్కడ నాపితే పంపులు అంటి చేస్తాడు. అమ్మయ్యా, అబ్దుల్లా గారు పీడ వదిలిపోయింది, ఇంకా మనకి ఎస్ఐ ప్రమోషనే. హలో హలో, అబ్దుల్లా గారిని ఎక్కించిన
ఫైర్ ఇంజన్ కాలిపోయిందా? ఓడిడమ్మా కడుపు మాడు. సార్ సార్ తెచ్చారంట్రా. నువ్వు సామాన్యుడు కాదురా, నీ కాలు పెడితే నిప్పురా, నీ చెయ్యి పెడితే బూడిదరా, రే నీ చెమట డీజిల్ రా, నీ యూరిన్ పెట్రోల్. రే నిన్నెలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసురా. అదేరా మరి చెప్పేది అదా. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం వ్యాపారాభివృద్ధి రస్తు. చెప్పండి బాబు చెప్పండి, ఎవరికి ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు పోసేస్తాను. ఇది మామూలుగా నూతిలో చూరే పెట్రోల్ కాదు, మనుషులను చూరే పెట్రోల్. చెప్పండి బాబు ఎన్ని లీటర్లు? కానిస్టేబుల్ ఉద్యోగంతో పాటు ఈ బిజినెస్ ఎప్పుడు మొదలెట్టారు? ఏంటో బాబు అంతా అబ్దుల్లా దయ. బాయ్ సాబ్, ఇలాగా నన్ను ఎన్ని రోజులు ఈ గుంటలో కూర్చోబెడతావు? ఎన్నాళ్ళో కాదురా, జస్ట్ నేను మా ఆవిడ మా అబ్బాయి ముగ్గురం కలిసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం. 2 and 4 ఛార్జీలు వచ్చే వరకు అమెరికా. అబ్దుల్లాయిల్ మార్టిన్ రాణి రిక్రియేషన్ క్లబ్ ఆపరేటర్ ఉమా పాపారావు. ఏంటిది పాపయ్య, నువ్వు పాల మీద గేదె మీద అన్నా పేక ఆడేవాడివి, మీ ఆవిడ చాలా గొప్పది, దూడ మీద పేడ మీద కూడా ఆడేస్తుంది. అయ్యి బాబోయ్ ఈ షోతో నువ్వు అవుతేరమ్మా. ఉమా వాట్ ఈస్ దిస్ జాక్పాట్? ఆ విషయం మాకు తెలుసు. ఏంటి ఆలోచన? వెయ్యమ్మా ముక్క, దాంతో ఏమన్నా ఊరగా పెట్టుకుంటావా? బామ్మా నువ్వు కూడా ఇంత ఎత్తు ఎదిగిపోయావంటే ఇదే ఇల్లు కాదే క్లబ్. ఒరే బావగా ఏంటిది? సైడ్ బిజినెస్ బావా, అంతా సిస్టర్ స్థలం. బీడీ బీడా సోడా సిగరెట్. యాలం వేసుకునే వాడికి ఇడికి వ్యాపారమా? చెలమా ఉండనయ్యా, అసలు లైఫ్ లెక్క నేనే ఎడుస్తుంటే. లైఫ్ లెక్కదే, అసలు నీ లైఫే రాంగ్ షో. నిన్ను కట్నం అడిగినందుకు నన్ను కాట్ చాడినందుకు దాన్ని కొట్టలేదా ఇంకా? అది కాదయ్యా, నీ పెళ్ళం పేకడుతుంది. అక్కడ నీ పెళ్ళం ఆడుతుంది, వీలైతే ఆవిడతో మాన్పించు. అసలు ఆటల్లో క్రికెట్, కబాడీ, బిళ్ళంగోడు లాంటి ఒళ్ళు విరగొట్టుకునే మోటాటలు మగాళ్ళవి. గవ్వలు, చింతపిక్కలు, వామనగుంటలు, పేకల్ లాంటి కూర్చునాడే ఆటలు ఆడాలవి. మరి పేక దరిద్రమైన, దౌర్భాగ్యమైన, నీచ నికృష్టమైన ఆట అని కొందరంటారు కదా సిస్టర్. అందులో 90% నిజం లేకపోలేదు బ్రదరు. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ 1 సరదా, 2 అలవాటు, 3 వ్యసనం, 4 అప్పులు, 5 అబద్ధాలు, 6 అడుక్కోవటం, 7 కేడవటం, 8 దొంగతనం, 9 దోపిడి, 10 పట్టుబట్టం. జే ఫోర్ జై, క్యూ ఫోర్ ఖైదీ, కే ఫోర్ కైలాసం. అలా చూస్తారంటండి కొట్టడి చప్పట్లు. మరి ఇన్ని తెలిసి నువ్వు కూడా ఎందుకు పేకాడుతున్నావు సిస్టర్? నేను పతివ్రతని బ్రదరు. సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ అండ్ ఉమా. మొగుడు అడుగు జాడల్లో నడవడం భారత స్త్రీ ధర్మం. బాబాయ్ మచ్చా మచ్చా అంటూ ఆ పిచ్చిది నా గుండెల్లో చిచ్చు పెట్టిందిరా. అది చిచ్చు కాదు బాబాయ్, ప్రేమ ఉచ్చు. కత్తిరేసినా కార్డు కొట్టినా కళ్ళ ముందే మెదులుతోందిరా, నా ప్రాణాలు తోడేస్తోంది. చూడు ఎవరైనా మచ్చున్న మనిషి కనబడితే నాకు సిగ్నల్ ఇవ్వు. ఓకే మేడం. బాబాయ్ అదిగో మచ్చ. అయితే మచ్చ మనిషి వాడేనంటావా? వీణ్ణి గనక నీ మరదలు చూసిందనుకో. నా పెళ్లి క్యాన్సిల్, నేను హిమాలయాల్లో పేకాడుకోవాలి. బై వాడిది ఒరిజినల్ కాదో తెలుసుకురా. గురులేరు గురులేరు, ఇది పుట్టు మచ్చా లేక పెట్టు మచ్చా? ఒకసారి చూడొచ్చా? ఉమ్ముతో తుడవచ్చా? నీకేమన్నా పిచ్చ? అమ్ము కొంపలు అంటుకున్నాయి. మరదలా, నా ప్రేమ వరదలా. అవును నిజమే,
నువ్వు నవరాత్రిలో సావిత్రివే, నేను మోగపరుసులో రాగేశ్వరరావుడే. మనది విచిత్ర బంధం, చిన్ననాటి స్నేహం, మాంగల్య బలం. ఉండమ్మా బొట్టు పెడతా. ఏమండి ఆవిడొచ్చింది? మహాజనానికి మరదల పిల్ల. బాబా ఎందుకు కొట్టావు? ఆ ఒక్కటి అడక్కు. అది ఏది? నా వెనకే నించకపోతే వాడిని ఫాలో అయి పట్టుకోవచ్చుగా. నేను అంగరక్షకుడు మాత్రమే. కర్మ. ఒరే డంక బాబాయ్, ఇన్నాళ్ళు మచ్చలేని మనిషిగా బ్రతికానరా. చిన్న ఐడియా బాబాయ్. ఏమిట్రా అది? సింగార్ తిలకం గాని ఐటెక్స్ కాటుకు గాని వాడితే. ఇది ఐడియానా? చెమట పడితే పోతుందిరా. పచ్చబొట్టు చెరిగిపోదులే ఓ ఫ్రెండు, చచ్చేదాకా వదిలిపోదులే ఓ గుండు. అయితే ఓకేనా? నో ఓకే, నాకు ఇష్టం లేదు. మచ్చైనా పిచ్చైనా పెళ్ళయ్య వాడు. అద్భుతమైన ఐడియా బాబాయ్, కాకపోతే కాస్తంత నొప్పి. ప్రేమ కోసం ఎంత నొప్పైనా భరిస్తారురా. అయితే ఇక్కడే ఉండు. ఇదిగో బాబు, యాభర గల్లి బండ్ర దిల్లి రొట్టందరా. ఇందా చుంచు. ఇందా ఇల్ల పరిస్థితి చుంచు. డ్రమా నారోల గండి వెనక్కి తిరగమని అర్థం. సమరకతల జిల్లి అంటే ప్యాంట్ ఇప్పమని అర్థం. సుంగు సుంగు ఒంగో ఒంగో సైతు సరాసి మల్ల. ఆహా ఎంత చల్లగా ఉంది. మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. మధురం మధురం అమ్మా. అయ్యో అయ్యో. ఓర్చుకో బాబాయ్ ఓర్చుకో. ఏం పర్లేదు. ఏమైందని కిలో వెన్న పూస కొన్నావంటే నువ్వు దానికి నేను నాలుగుకి రాసుకోవచ్చు. ఏంట్రా వెన్న పూస? నేను ఇంకా కొట్టలేదురా, కాలు పనిచేయట్లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను చంపేసావండి. అమ్మా అయ్యో అమ్మా. అగా ఏంట్రా, నోటుకొచ్చినట్ట అరుపులేంటి, కాలుకొచ్చినట్ట కుంటుడేంటి? ఇదా అండి ఇండియా తరపున ఒలింపిక్స్ లో కుంటు పోటీల్లో పాల్గొందాం కదా అని కుంటు ప్రాక్టీస్ చేస్తున్నా. అదే ఆ కుంటు శాఖలు చెప్తేనే నాకు కాలుద్ది. బాబాయ్ మళ్ళీ అదే మచ్చ మీద. మచ్చ కళ్ళ ముందే మచ్చ పెట్టుకుని ఊరంతా వెతుకుతున్న పిచ్చ వెదవని నడువు పోలీస్ స్టేషన్కి. అక్కడ ఉండి బాబాయ్ క్యారేజ్ తెస్తా. ఆగో పద, కుంటు కుంటు వెళ్దాం. ఇతని పేరు అబ్దుల్లా, పొరపాటు పెట్రోల్ తాగేశాడు, అది ఫుల్ గా బ్లడ్ లో కలిసిపోయింది. యూరిన్ టెస్ట్ చేసి ఎంత పర్సంటేజ్ ఉందో చెకప్ చేయండి. అబ్దుల్లా, నీ రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు మారిపోయి పెట్రోల్ కణాలుగా తయారయ్యాయి. ఇక నీ పెట్రోలే పో.